चंद्रबाबु पवन को ओंटरिगा वेल्ले दम्मु लेदु अंदुके पोत्तुल कोसम वेंपल्लाट वैसीपीदे मल्ली अधिकारमन्न वैवी सुब्बारेड्डी लोटस पॉन्ड लोने विवेक मर्डर स्कच लोतैन दर्याप्तु जरगाल्सिंदे टीडीपी नेता बुद्धा वेंकन्ना डिमांड ఢిల్లీ కోర్టుకు సుకేష్ చంద్రశేఖర్ తిహార్ జైల్లో ప్రాణహాని ఉందన్న నిందితుడు విచారణ ఆగస్టు 12కు వాయిదా నాలాలపై నిర్మాణాలతో ఇబ్బందులు అక్రమాలపై త్వరలోనే నిర్ణయం నష్టపరిహారం కూడా ఇస్తామన్న తెలసాని జంట జలాశయాలకు భారీగా వరద హిమాయత్ సాగర్ 4 గేట్లు ఎత్తివేత 2750 క్యూసెక్ల నీటి విడుదల ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు ప్రమాదకరంగా పెన్గంగా ప్రవాహం జాతీయ రహదారిపై పోటెత్తిన వరద హైదరాబాద్లో వర్షాలపై మేయర్ అలర్ట్ మాన్సూన్ కంట్రోల్ రూమ్ ని పరిశీలించిన విజయలక్ష్మి ఫిర్యాదులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్న మేయర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు వరదలకు నదీ గర్భంలో కలిసిపోతున్న కొబ్బరి చెట్లు కన్నీరు మున్నీరు అవుతున్న కొబ్బరి రైతులు ఆగిన బొగ్గు ఉత్పత్తి సింగరేణికి భారీ నష్టం క్వారీలోకి వెళ్ళే దారులన్నీ జలమయం శృతి మించుతున్న కలహాలు భర్త మర్మాంగం కోసిన భార్య ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో ఘటన కోట్ల పెట్టుబడులంటూ టోక్రా దుబాయ్ చైనాలకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ లింకులు 9 మందిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు భారీ వర్షాలకు కొట్టుకు వచ్చిన దుప్పి ములుగు జిల్లా వాజేడులో కాపాడిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు అప్పగింత ఆగని స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన 890 రోజులకు చేరిన దీక్షలు పాదయాత్ర చేపట్టిన కాంగ్రెస్ మణిపూర్ ఘటనపై ఆదివాసీల ఆందోళన రంపచోడవరంలో మతోన్మాదుల దిష్టిబొమ్మ దగ్నం కఠినంగా శిక్షించాలని డిమాండ్ కోటెత్తిన ప్రశాంతి నిలయం పుట్టపర్తికి తరలి వచ్చిన భక్తులు ఆకట్టుకున్న సితార వాయిద్యం రోడ్డుపై 15 రోజుల పసిబిడ్డ అనాథలా వదిలేసిన తల్లి యూసుఫ్ గుడ శిశు విహార్కు తరలింపు మెదక్ జిల్లా నార్సింగిలో ఘోరం కారును ఢీకొన్న లారీ బీఆర్ఎస్ నేత కొడుకు మృతి విజయనగరం బాలాజీ మార్కెట్లో అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు 4 బట్టల దుకాణాలు దగ్ధం దేశవ్యాప్తంగా 44 ప్రాంతాల్లో రోజ్గార్ మేళా 70,000 మందికి నియామక పత్రాలు అందజేసిన ప్రధాని కేంద్ర మంత్రులు ప్రతి గ్రామానికి కరెంట్ 190 మిలియన్ కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు పేదరికాన్ని దూరం చేస్తున్నామన్న ప్రధాని మోదీ యూపీ బిజ్నోర్లో ఆకస్మిక వరదలు నదిలో చిక్కుకున్న బస్సు 40 మంది భక్తులను కాపాడిన అధికారులు గుజరాత్కు పొంచి ఉన్న ముప్పు రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డ విదేశీ కరెన్సీ 10 కోట్ల విలువైన డబ్బు స్వాధీనం రికవరీ చేసిన కస్టమ్స్ అధికారులు అసోంలో డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు 57 లక్షల విలువైన మత్తు పదార్థాలు రికవరీ నిందితుల్ని పట్టుకున్న బలగాలు